ప్రజా సర్కార్, ప్రజా సేవకుడిగా సీఎం రేవంత్ పాలన సాగిస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాల హామీ నెరవేరుస్తాం, ధరణి కమిటీ ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తాం, దేశంలో ఏఐ రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతాం, కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది, త్వరలోనే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్, గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానను పూర్తిగా ఖాళీ చేసింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం, అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగించారు నిన్న. క్లియర్ గా ఇది ప్రజా సర్కార్, ఇది ప్రజల ప్రభుత్వము కాబట్టే. అయితే ఇక్కడ ప్రగతి భవన్ గోడలను బద్దలు చేసి, అక్కడ ఉన్నటువంటి కంచెలను బద్దలు చేసి బుల్డోజర్తో పెకిలించి ఇప్పుడు ప్రజలకు అక్కడికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ప్రజా సర్కార్ అని చెప్పేసి ఆమె క్లియర్ గా చెప్పింది. ఇలా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. కసాబ్ ఉరి కూడా రూల్ ప్రకారమే జరిగింది. కాళేశ్వరం పై విశ్రాంత జడ్జితో విచారణ జరిపిస్తాం, మిషన్ భగీరథ పైన విచారణకు ఆదేశించాం, విధాన పరమైన లోపాలు లేకుండా పాలన సాగిస్తున్నాం, కేసీఆర్ ఎక్స్పైరీ అయిన మెడిసిన్ ఆయన శాసనసభకు రావాలని కోరుకుంటున్నాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ముచ్చట్లయితే చూస్తా ఉన్నాం. కేసీఆర్ ఎక్స్పైర్ అయిన మెడిసిన్ అని రేవంత్ రెడ్డి సటైర్ వేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం పూర్తయిన తర్వాత మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. అధికారం కోల్పోవడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నాడని ముఖ్యమంత్రి కామెంట్ చేసిండు. వాస్తవం అది అని చెప్పింది కరెక్ట్.